బాలరాజు గారు అంగరంగ వైభవంగానైతే జరుగుతుంది ప్లీనరీ సో 13 తీర్మానాలు అంటున్నారు ఈ 13 తీర్మానాలు ప్రజల్ని మీద ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకోబోతున్నాయి టిఆర్ఎస్ పార్టీ ఏ తీర్మానం చేసినా ఏ మాట మాట్లాడినా నిర్ణయం తీసుకున్నా అది ప్రజల కోణం మానవీయ కోణంలోనే ఉంటుందనేది మాత్రం జగమెరిగిన సత్యం అవే తీర్మానాలు ఈ రోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగం తర్వాత తీర్మానాలు రాబోతా ఉన్నాయి తీర్మానాలను అందర్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆమోదించే విధంగా ఉంటాయనేది మాత్రం నా విశ్వాసం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కమిటీ సభ్యులు గాని ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దిశానిర్దేశం ద్వారా ఈరోజు అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు జరుగుతూ హెచ్ఐసీసీలో జరుగుతున్నటువంటి ప్లీనరీయే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సంబరాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఏర్పడ్డది భారతదేశ రాజకీయాలను కూడా శాసించే విధంగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అంతా బాగా చెప్తున్నారు అంతా బాగుందని చెప్తున్నారు ప్రజల్లో మాత్రము విపరీతమైన వ్యతిరేకత ఉంది అనేది చాలా వరకు వింటున్నాం కదా దీని గురించి ఏం చెప్తారు దానికి సంబంధించి మీ దగ్గర ఎవరైనా బైట్స్ ఉంటే ఇవ్వండి ఎవరు మాట్లాడినరు ఏ కోణంలో మాట్లాడినరు లేదంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులనే కలిస్తే మాట్లాడిన మాటలా లేదంటే సామాన్య మానవుల నుంచి వచ్చినటువంటి స్పందన దాన్ని చూసిన తర్వాత మాట్లాడతాం బీజేపీ కాంగ్రెస్ మేమంటే మేమని కూడా పోటీ పడుతున్నాయి ఇక టీఆర్ఎస్ పని అయిపోయింది అనేసి ఒకరేమో ప్రజా సంగ్రామ యాత్రలో మాట్లాడుతున్నారు మరొకరు వచ్చి రేపు ఆరో తేదీన రాహుల్ గాంధీ రాబోతున్నారు సో మేము సమర శంఖారావం పూరించబోతున్నాం ఇక టీఆర్ఎస్ పని అయిపోయింది అని అంటున్నారు వాళ్ళకేం చెప్తారు ఓటా పోటీ జరుగుతున్నది రెండవ స్థానం మూడవ స్థానం నాలుగవ స్థానాల కోసం వాళ్ళు కలలో కూడా అధికారంలోకి వస్తాయని ఆశ లేదు వాళ్ళకి కాకపోతే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వారు ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఉనికిని చాటుకునే ప్రయత్నమే తప్ప తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు కేసీఆర్ గారి నాయకత్వము ఉన్నన్ని రోజులు ఇక్కడ ఏ ఒక్కరు కూడా ఊహించుకోలేరు ఇక్కడ ఇతరులకు అవకాశం ప్రజలు ఇవ్వరు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ధోకా అనేదే లేదు ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాం రాబోయేటువంటి ఎన్నికల్లో విజయ డంకా మోగించి మరొకసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటాం దీన్ని ఒకవేళ మేకపోతే గాంభీర్యం అనుకోవచ్చా నిజంగానే మీకు ఇన్నర్లో 100% కాన్ఫిడెంట్ ఉందా 1000% 1000% విశ్వాసం ఉంది రాబోయేది మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ గారి నాయకత్వంలోనే రాష్ట్రం పురోగమిస్తుంది తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగిందనేసి రాహుల్ గాంధీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను కలవబోతున్నారు అనేసి వింటున్నాము సో పర్మిషన్ వస్తుందో రాదో పక్కన పెట్టినా కూడా దీని ద్వారా కొంత ఏమైనా రాజకీయ మార్పు చెందే అవకాశం ఉందా తెలంగాణ సమాజాన్ని పొట్టన పెట్టుకొని తెలంగాణలో ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసేటువంటి ఆ పరిస్థితి నెలకొల్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చివరికి టీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి పోరాటానికి తలొగ్గి చిక్కుముళ్లతో కూడినటువంటి తెలంగాణను ఇచ్చింది కాబట్టి తెలంగాణను చిక్కుముళ్లతో ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అవగాహన వారికి ఉన్నటువంటి నేర్పరితనంతోన ఒక్కొక్క చిక్కుముడిని విడిపిస్తూ ఈరోజు అద్భుతంగా పాలన కొనసాగిస్తూ ఉన్నారు రకంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టే కంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గడంతోన ఎంతోమంది బలిదానం చేసుకోవడం జరిగింది దానికి మొదటగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలనేది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడుతూ ఉన్నారు బయట కూడా ఉద్యమకారులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఇక్కడ అడుగు పెట్టేటువంటి అవకాశమే లేదు ఆస్కారమే లేదు అర్హతనే లేదు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను